మీకు తెలుసా మగవాళ్ళను అనుమతించని కొన్ని ఆలయాలు మన భారతదేశంలో ఉన్నాయని? అవును, మీరు విన్నది కరెక్టే. మన భారతదేశంలో ఇలాంటి ఆలయాలు అక్కడక్కడ కనిపిస్తాయి. అక్కడ కేవలం ఆడవాళ్లకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది, మగవాళ్లకు ఎంట్రీ ఉండదు. గుడిలోకి మగవాళ్ళు రాకుండా ఉండేందుకై అక్కడ కాపలదారులు పహారా కాస్తుంటారు. ఇంతకీ ఆ ఆలయాలు ఏంటో తెలుసుకుందాం. బ్రహ్మదేవునికి ఆలయాలు అరుదు. అలాంటి ఆలయాలలో ఒకటి రాజస్థాన్లోని పుష్కర్లో కలదు. బ్రహ్మదేవుడు మగవాడు అయినప్పటికీ ఈ ఆలయంలో మగవాళ్లకు ప్రవేశం లేదు. కారణం, బ్రహ్మయజ్ఞం చేయాలనుకుని నిశ్చయించుకున్నప్పుడు సరస్వతీదేవి అతని పక్కన ఉండదు. బ్రహ్మ గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకుని యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. తీరా తిరిగొచ్చాక సరస్వతి విషయం తెలుసుకుని శపిస్తుంది. ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని చెబుతుంది. అందుకే మగవాళ్ళు అటుపక్కకు పోరు. దేవి ఆలయం కన్యాకుమారిలో కలదు. ఇందులో ప్రధాన దేవత దుర్గామాత. దేశంలోని 51 శక్తి పీఠాలలో ఇది ఒకటి. అమ్మవారిని భాగతీ మాతగా పిలుస్తారు. ఈ ఆలయంలోకి కూడా పురుషులు వెళ్లరు. గుడి చుట్టూ 3 సముద్రాలు ఉంటాయి. అట్టుకల్ దేవాలయం కేరళ రాష్ట్రంలో కలదు. గుడిలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు, ఊరేగింపులకు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు. ఒక మగాడు అటువైపు వెళ్ళడు. వెళితే పాపాలు చుట్టుకుంటాయని వారి భావన. మాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్ పట్టణంలో కలదు. అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడిలోనికి అనుమతిస్తారు, మగవారిని అనుమతించరు. చక్కులా తుకవు దేవాలయం కేరళ రాష్ట్రంలో కలదు. ఇందులో దుర్గాదేవి కొలువై ఉంటుంది. ఏటా వారం రోజుల పాటు అమ్మవారికి నారీ పూజ చేస్తారు. అప్పుడు కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి, మగవాళ్ళు ఉండరాదు. మహిళలు వారం రోజుల పాటు నిష్ఠతో ఉపవాసం నుండి అమ్మవారిని పూజిస్తారు. చెంగన్నూర్ భగవతి ఆలయం కేరళలో కలదు. ఇక్కడ అమ్మవారు ప్రతి నెల ఋతుస్రావాన్ని ఆచరిస్తుంది. శివపార్వతులు కొత్తగా పెళ్లైన సమయంలో చెంగన్నూరును సందర్శిస్తారట. ఇక్కడ మరో కథ కూడా ప్రచారంలో ఉంది. అమ్మవారికి గుడ్డ కప్పినప్పుడు అది ఎర్రగా మారుతుందట. అమ్మవారు ఋతుస్రావం ఆచరించారని తెలుసుకుని గుడిని ప్రతి నెల 3 రోజుల పాటు మూసేస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. 4వ రోజు ఆడవారు రహస్యంగా విగ్రహానికి పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత మగ పూజారులు వచ్చి అభిషేకం నిర్వహిస్తారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.